ధరణి పోర్టల్ అగ్రికల్చర్ అని కొడితే మొత్తం అగ్రికల్చర్ భూముల వివరాలు వస్తాయి ధరణి పోర్టల్ నాన్ అగ్రికల్చర్ కొడితే మొత్తం నాన్ అగ్రికల్చర్ చరిత్ర ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా కాపీ చేసుకోవచ్చు అధ్యక్ష కాపీ కూడా తీసుకోవచ్చు ఇదే ప్రధానమైన రికార్డ్ అవుతుంది అధ్యక్ష మొత్తం ఆయువు పట్ట నేను ఐటీ అధికారులకు కూడా చెప్పినాను అన్నిటికీ మూలమిదే అనుకుంటున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఖర్చైనా పర్వాలేదు మల్టిపుల్ సర్వర్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో ఈ కాపాడు పెట్టాలి మెయిన్ రికార్డ్ కాబట్టి సెక్రటరీట్తో పాటు అన్ని కలెక్టరేట్లతో పాటు మన ఇంకెక్కడ మన దేశంలో సురక్షిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా పెట్టాలని చెప్పి చెప్పినాం అధ్యక్ష మన రాష్ట్రం మన దేశంలో ఇతర ప్రాంతాలు కూడా దాన్ని ఐటీ దానిలో బ్యాకప్ మెకానిజం అంటారు అధ్యక్ష లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అంటారు అంటే ఇప్పుడు ఈ సర్వర్లు ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చేదైనా గందరగోళం జరిగి చెడిపోయినా మరోచోట సర్వర్లు రికార్డులు నిక్షిప్తమై సేఫ్గా ఉంటాయి అధ్యక్ష అట్లాంటి మెకానిజంలో కూడా ఈ రికార్డులు పెట్టబడతాయి ఇది ఒక ఫ్యూచర్ అధ్యక్ష రెండవది అధ్యక్ష ఎవ్వరికి ఏ స్థాయి అధికారికైనా సరే విచక్షణ అధికారం నో డిస్క్రిషన్ పవర్ ఎట్ ఆల్ ఎవరికి ఉండదు చట్టం ఫ్లోలో పనిచేయాలి తప్ప నో ఆఫీసర్ షల్ హ్యావ్ ఎనీ డిస్క్రిప్షన్ పవర్ నో ఆఫీస్ ఆర్ నో ఆఫీసర్ రెండవది అధ్యక్ష ఎవరు ఏ స్థాయి వ్యక్తి అయినా మామూలు రైతు చదువురాని వ్యక్తి అయినా సరే కార్యాలయాల చుట్టూ అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే కర్మ బంద్ అవుతుంది అధ్యక్ష కంప్లీట్ గా ఎంత బాగుంటుందంటే అధ్యక్ష బ్యాంకర్ కూడా పిలిచి మాట్లాడినాం బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకోండి అధ్యక్ష ఇయాలైతే పహానీ నకల్లా లింక్ డాక్యుమెంట్ లా అని బ్యాంకులు తిప్పలు పెడతా ఉన్నాయి ప్రజలు కొన్ని బ్యాంకుల దుర్మార్గంగా పాస్బుక్ను పెట్టుకుంటా ఉన్నాయి క్రాప్ లోన్ కూడా పెట్టుకోకూడదు ఆర్బీఐ గవర్నమెంట్ గైడ్ ప్రకారం ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ గైడ్ ప్రకారం తీసుకునేది పంట రుణం అంటే క్రాప్ లోన్ అయినప్పుడు పాస్బుక్లు బ్యాంకులు తమ దగ్గర పెట్టుకోవద్దు అధ్యక్ష అది చట్టం కానీ వాళ్ళు ఫాలో చేయడం లేదు పేదోళ్ళు నోరు లేని వాళ్ళు కాబట్టి డబ్బులు అవసరం కాబట్టి పాపం వాళ్ళు అడిగితే వీళ్ళు ఇస్తున్నారు ఇంకా కొన్ని బ్యాంకులు అయితే ఇంకా దుర్మార్గంగా లింక్ డాక్యుమెంట్ తీసుకురాపో అని కూడా సత్తాయిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ దీనికి లంచాలు ఇవ్వటం పానీ నగలకు డబ్బు ఇదంతా గందరగోళంగా ఉంది రేపు అధ్యక్ష భూమి భూమి మీద ఉన్నటువంటి అప్పు వివరాలు అంటే ఇన్కంబరెన్స్ అంటారు ఇంగ్లీష్లో ఈసీ సర్టిఫికేట్ అంటారు ఈసీ తీసుకురాపో అంటారు వీళ్ళ భూమి అంతా నేను కొంటా అంటే ఈసీ తీసుకురా అంటారు ఈసీ అంటే ఎన్కంబరెన్స్ అధ్యక్ష అంటే భూమి భూమి మాత్రమే ఉందా దానికి అప్పు ఆధారం మంచి చెడ్డ ఉందా ఆ వివరాలు తెమ్మని అడుగుతారు కొనేవాళ్ళు ఎన్కంబరెన్స్ వివరాలు కూడా పోర్టల్లో మెన్షన్ ఏమిటి అధ్యక్ష ఇంకెక్కడికో మళ్ళీ పోయి తెచ్చే అవసరం లేదు ఈసీ సర్టిఫికేట్ కూడా ఈ ఊరికో ఆ ఊరికో అనేది లేదు కాబట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వివరాలు అంటే భూమి భూమి మీద ఉన్నటువంటి మంచి చెడ్డ వివరాలు కూడా పోర్టల్లోనే ఉంటాయి ఇంక దగ్గరికి మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష రెండవది ఈ రోజు జోక్స్ ఉన్నాయి అధ్యక్ష భూమి మీద ఆల్ ఇండియాలో ఉన్నాయి జోక్స్ మనకి హైదరాబాద్నే కాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఇప్పుడు వాడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేసినాడు అధ్యక్ష హైదరాబాద్ చార్మినార్ కూడా చేస్తా వెనక ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి గారు అధ్యక్ష చార్మినార్ కూడా చేస్తా అని చెప్తున్నాయని అంటే అటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్లేసెస్ కూడా చేయొచ్చు జరిగింది అది పెద్ద జోక్లాగా జరిగింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష సెంట్రల్ న్యూఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసినారు కొంతమంది ప్రబుద్ధులు చట్టం మంచిదే అది కానీ దానిలో ఉన్న లోసుకులను బట్టి జరుగుతూ ఉంది ఆ సెంట్రల్ యాక్ట్ అధ్యక్ష రిజిస్ట్రేషన్ యాక్ట్ అయితే అధ్యక్ష ఇప్పుడు మనం పెడుతున్నటువంటి సిస్టంలో మన సాఫ్ట్వేరు తీసుకోదు అధ్యక్ష అది తిప్పికొడుతుంది ఏవైతే భూములు రిజిస్ట్రేషన్ చేయకూడనివి అనేది ఉందో తీసుకోదు అధ్యక్ష అది దాని టెక్నికల్ భాష అంటారు చెప్పిన యాక్సెప్ట్ చేయదు అంటే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ కాదు అది రివర్స్ కొడుతుంది అధ్యక్ష కాబట్టి ఎటువంటి అటు అరాకిరిగా ఆటో లాక్ అవుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా పెట్టి దానిలో ఆటో లాక్ చేసేస్తారు కాబట్టి అది రిజిస్ట్రేషన్ కానే కాదు ఇక ఎటువడతారు దేనివల్ల దాన్ని చేసేటువంటి బాధ కూడా తప్పుతుంది అధ్యక్ష దాని తర్వాత అన్నిటిని మించి అధ్యక్ష నా జీవితానికి నేను సంతోషపడుతున్నా అని చెప్పిన పెద్ద విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రజానికారు కూడా గొప్ప శుభవార్త అధ్యక్ష అందరికి కూడా ఖర్చు ఎంతైనా సరే వెనకాడద్దు ఈ భూములకు సంబంధించి శాశ్వతంగా పీడ విరగడ కావాలి ప్రజలకు అనేది మేము తీవ్రంగా ఆలోచించినాం అధ్యక్ష ఖర్చుకు విరవకుండా ముందుకోవాలని నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్ కూడా దానికి ముద్ర వేసింది గతంలో నిజాం సర్కార్ తర్వాత ఎవరు చేయలే అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా సాహసించలే కానీ ఈసారి మేము నిర్ణయం తీసుకున్నాం తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కంప్లీట్ ప్రతి ఇంచును సర్వే చేపిస్తాం అధ్యక్ష ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచు ప్రతి భూమిని కొలుస్తాం టోటల్ సర్వే ఆఫ్ తెలంగాణ విల్ బి అండర్టేకెన్ ఒక సర్వే జరగడమే కాదు అధ్యక్ష ఈ ఫ్యూచర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవ్వరు కూడా ఇంకోల భూమితో ఇంటర్ఫియర్ కావద్దంటే బక్కటోళ్ళ మీద పోయి బలిసిన వాళ్ళు గౌర్జన్యం చేయొద్దంటే నోరు లేని వాళ్ళను అక్రమార్కులు దుర్మార్గులు పెద్ద పెద్ద వాళ్ళు అరాకిరి చేయొద్దు వాళ్ళ హక్కులు అరించొద్దంటే ప్రతి సింగిల్ సర్వే నెంబర్కు కోఆర్డినేట్స్ కూడా నిర్ధారణ చేపిస్తాం అధ్యక్ష కోఆర్డినేట్స్ ఇది టోటలీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ టెంపరబుల్ అయింది అధ్యక్ష ఎవరి భూమితో ఎవరు కూడా ఒక ఇంచు కూడా ఇంచ్ ఇంచు కూడా భూమి ఇంకో ఆక్రమించుకోలేరు నో ఎందుకంటే కోఆర్డినేట్స్కి అనే కోఆర్డినేట్స్ అంటే ఏంటి అధ్యక్ష లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ చిన్నప్పుడు భూగోళంలో ఒక అక్షాంశాలు రేఖాంశాలు భూగోళం ఉన్నంత వరకు అట్లే ఉంటుంది తప్ప ఇవాళ్ళు మార్చలేరు అధ్యక్ష కాబట్టి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్తో కూర్చుకున్నటువంటి కోఆర్డినేట్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్కి ఇస్తాం అప్పుడు ఈ గెట్టు పంచాయతీ షెట్ పంచాయతీ పుట్ట పంచాయతీ ఈరోజు ఉన్న దుర్మార్గం ఒకవేళ వాల్చి ఇటు చూపెట్టడం ఇంకోని పోలిచి అడుచు పెట్టడం మీ పేరు మీద నా పేరు మీద రాయడం నా పేరు మీద ఇంకోల పేరు మీద రాయడం ఇవన్నీ బంద్ అధ్యక్ష